ప్రతి తొక్కు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి సో ఇంకా స్టార్ట్ చేద్దాం అయితే హా సో స్టార్ట్ చేద్దాం అయితే మరి ముందు స్టవ్ ఆన్ చేసుకునేదే కదా హా ఫస్ట్ మనం ఆయిల్ వేసేసుకుందాము ఇది ఏం ఆయిల్ మామూలు నూనె మనం ఇంట్లో రెగ్యులర్ గా యూస్ చేసేది ఓకే ఆయిల్ కాస్త కాగే లోపు అసలు ఒంగోలు ఏ విధమైన అనుబంధం ఉంది నీకు యాక్చువల్లీ ఒంగోలు అనేది మా అమ్మమ్మ గారు ఊరు అలాగే మా నాయనమ్మ గారు ఊరు కూడా ఓహోహో ఓకే నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ అయినా నేను సమ్మర్ హాలిడేస్ లో అలాగే నా ఇంటర్మీడియట్ ఇవన్నీ నేను అక్కడ నుంచే పర్స్యూ చేశాను అవునా సో ఒంగోలులోనే చదువుకున్నావు అనమాట ఓన్లీ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ సో అమ్మమ్మ ఊళ్ళు నా నాన్నమ్మ వాళ్ళ ఊరు ఒకటే అనమాట సో నీకు ఛాన్స్ లేదు చక్కగా హాలిడేస్ వచ్చాయంటే ఒంగోలు వెళ్ళి మొత్తం అంతా చుట్టాడు అంతే నీకు బాగా ఐడియా ఉండి ఉంటుంది అయితే బాగా సందులో మారుమూల ఏమేమి ఉంటాయో ఏంటి అంతే అంతేనా ఓకే ఈ లోపల మనం వేద్దాము ఆయిల్ కూడా వేడైంది ఇప్పుడు మనం కొంచెం వెల్లుల్లి వేసుకుంటున్నాం ఇవి వేగుతుండగానే ఆనియన్స్ తర్వాత దీని తర్వాత ఇప్పుడు మనము కరివేపాకు సో ఒంగోలు నీకు బాగా ఇష్టమైంది ఏంటి హాలిడేస్ కి వెళ్ళాలి అంటున్నప్పుడు మళ్ళీ మళ్ళీ ఆ ప్లేస్ కి వెళ్ళాలా దాని గురించి ఎదురు చూస్తున్నా అది ఏదైనా ఉందా యాక్చువల్లీ ఒంగోలు చుట్టుపక్కలలో చాలా బీచెస్ ఉన్నాయి ఈజీలీ ఒక 3-4 నాకు తెలిసైతే 3-4 ఈజీలీ ఉన్నాయి సో వెళ్ళినప్పుడల్లా బీచ్ దగ్గరికి వెళ్ళి కాస్త టైం స్పెండ్ చేసి ఈవినింగ్ టైంలో అలాగే మా రిలేటివ్స్ కూడా చాలా మంది ఆ బీచ్ కి దగ్గరున్న విలేజెస్ లో ఉన్నారనమాట సో వాళ్ళ ఇంటికి వెళ్ళి అలాగే అలా బీచ్ చూసుకొని వచ్చి సో వన్స్ హైదరాబాద్ నుంచి మనం వెళ్ళామంటే మన నేటివ్ ప్లేస్ కి మొత్తం అందరినీ చుట్టబెట్టుకుని రావాలి మనకి డేస్ ఎన్ని ఉన్నా కూడా సరిపోవు సరిపో ఓకే నెక్స్ట్ ఏం వేస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి టమాటో ఓకే సో మనకి టమాటాలు కూడా వేగిపోయినాయి నెక్స్ట్ ఏం వేస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి మనము కాస్త ఉప్పు కారం పసుపు స్పూన్ అక్కడ ఉంది కింద ఫస్ట్ వచ్చేసి పసుపు వేసుకుందాం లైట్గా ఓకే కారం నెక్స్ట్ నెక్స్ట్ ఉప్పు నెక్స్ట్ వచ్చేసి కొరియాండర్ పౌడర్ మన ధనియాల పొడి అన్ని పొళ్ళు వేసేసుకున్నాము మంచి కలిసింది తర్వాత ఈ గ్రేవీ అంతా రెడీ అయిపోయింది కాబట్టి మనం ఫైనల్ గా మన ముల్లంగిని యాడ్ చేసేసుకుంటాం ఓకే ఏదైతే గ్రేవీ రెడీ అయిపోయిందో మనకి అది బాగా మనకి ముల్లంగిలో ఇన్ఫ్యూజ్ అయిపోవాలన్నమాట ఆ ఫ్లేవర్స్ అన్ని ముల్లంగికి పట్టాలి నువ్వు జనరల్ గా ఇంట్లో ఏ వంట బాగా చేస్తావని నువ్వు కాదు నువ్వు చెప్పుకో నువ్వు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీ మమ్మీ వాళ్ళు అంటారు పన్నీర్ కర్రీ బాగా చేస్తాను పన్నీర్ కర్రీ పన్నీర్ బటర్ మసాలా కాజు పన్నీర్ మసాలా డాబా స్టైల్ వి అవి బాగా చేస్తాను అవునా సూపర్ కదా అసలు అవి మనం పన్నీర్ కర్రీ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే యాజ్ యూజువల్ మ్యారినేట్ చేసుకోవాలి ఓకే అలాగే కాకుండా ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఈ డాబా వాళ్ళు వేసేది ఏంటిదంటే మనకి శనగపిండి ఉంటుంది కదా ఆ గ్రేవీలో మనం డిఫరెంట్ డిఫరెంట్ స్పైసెస్ యాడ్ చేసేటప్పుడే మన శనగపిండిని కూడా ఒక 1 స్పూన్ 1½ స్పూన్ ని రోస్ట్ చేసుకొని మనకి స్మెల్ వచ్చేంత వరకు దాన్ని కనుక మనము పన్నీర్ ఆ స్పైసెస్ అన్ని వేసిన తర్వాత వేసి దాన్ని కూడా ఫ్రై చేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది అంటే సెపరేట్ శనగపిండిని మనము డ్రై రోస్ట్ చేయాలి పౌడర్ ని కరెక్ట్ సో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని ఓకే ఇప్పుడు ఏమి వేసుకోవచ్చు మనము మనము చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవచ్చు పులుపు బాగా తినే వాళ్ళు అయితే చింతపండు రసం యాడ్ చేసుకోవచ్చు లేదా ఎక్కువ తినము అనుకుంటే ఆల్రెడీ మనం టమాటోస్ యాడ్ చేసేసాం కాబట్టి అక్కర్లేదు బట్ నాకు పులుపు కాస్త ఎక్కువ ఇష్టం కాబట్టి నేను యాడ్ చేసుకుంటాను సరే వేసేసుకుని ముద్ద పెట్టేసుకున్నాం ఒకసారి కలుపు వంశీ సాయి ప్రియ పూర్తి పేరు పెట్టి పిలవాలని మీ ఇష్టం మీకు ఎలా అంటే వంశీ అంట ఓకేనా సరే ఎంతవరకు వచ్చిందో మనం చూద్దాం ముల్లంగి తొక్కు సో అయిపోయినట్టేనా అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేనా మరి యా ముల్లంగి తొక్కు సో ఏమాత్రం మనం రోటి పచ్చడిలో దంచుకోవాల్సిన అవసరం లేకుండా అలాగే మిక్సీలో మనం మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేకుండా చక్కగా కర్రీలనే మనం చేసేసుకోవచ్చు ఈజీగా చేసేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు రెడీ
ఇది. సో చూసారు కదండి, వేడి వేడిగా ముల్లంగి తొక్కు రెడీ చేసుకున్నాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ముల్లంగి తొక్కు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, చిన్న ఉల్లిపాయలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, పసుపు కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, టమాటో ముక్కలు 1 కప్పు, చింతపండు రసం 1 కప్పు, ఉప్పు తగినంత, ముల్లంగి 2. ముల్లంగి తొక్కు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో వెల్లుల్లి, ఉల్లిపాయలు, కరివేపాకు, టమాటో వేసి కాస్త వేగాక పసుపు, కారం, తగినంత ఉప్పు, ధనియాల పొడి, ముల్లంగి ముక్కలు వేసి కాస్త నీళ్లు పోసి చింతపండు రసం కూడా పోసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ముల్లంగి తొక్కు రెడీ.